సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే సమాజం గురించి ఆలోచిస్తారు. ఇవాళ మనకి ఉన్నారు పార్లమెంట్ సభ్యులు, కోట్లకు పడగలు ఎత్తిన వాళ్ళు, వాళ్ళెవరో కూడా పార్లమెంట్లో నోరెత్తే పరిస్థితి లేదు. నోరెత్తే ఆ మోడీ గారు ఈడీని పంపిస్తారో, వాళ్ళ ఇంటి మీద దాడి చేయించి వాళ్ళ అక్రమ సంపాదన బయటపెడతాడో, లేకపోతే ఏసీబీ విచారణ చేస్తాడని చెప్పిన భయం. ఏనాడైనా ప్రజల సమస్య వాళ్ళ రాష్ట్రాన్ని జరుగుతున్న అన్యాయాన్ని ఎక్కడైనా మాడతన్న పరిస్థితి ఉందా? వాళ్ళ ఇస్తే ఒక ఉక్కు కర్మాగారం ఇవాళ ప్రజల యొక్క పోరాట ఫలితంగా వచ్చిన దాన్ని ఇవాళ అమ్మేస్తున్నామంటే ఇవాళ ఏ ఎంపీ అయినా అక్కడ మాట్లాడుతున్న స్థితి వచ్చిందా? ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి వాళ్ళ పోలవరం నిధుల విషయంలో కానివ్వండి, ఏ అనేక విషయాల్లో ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి, ఎక్కడైనా కూడా నిలబడి ఊరికి యాక్షన్ చేయడం తప్ప మనస్ఫూర్తిగా పోరాటం చేస్తున్న వాళ్ళ పార్లమెంట్ సభ్యులు ఎవరు అన్నది ఒకసారి ఆలోచించండి. ఎందుకు చేయట్లేదంటే వాళ్ళందరినీ వాళ్ళ కోటేశ్వరులను మనం గెలిపించి అక్కడ పంపించాం, తత్ఫలితంగా వాళ్ళు వాళ్ళకి అడుగులకు మడుగులు వస్తూ వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం ఈ ఆ పదవులను ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజల కోసం కాదు అని చెప్పి అన్నది నిర్దుర్ణంగా మనం చెప్పచ్చు అని చెప్పి మాత్రం మనం చేస్తాం. అంచేత ఈ పరిస్థితులు మారినప్పుడే రాజకీయాలు మారుతాయి. కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కదాని వల్ల అయ్యేది కాదు, ప్రజల్లో చైతన్యం రావాలి. అలాగే ఎన్టీ రామారావు గారు తెచ్చిన చైతన్యం